வாழ்க்கையில் அபேதம் கல்பித்தது. నాటి యొక్క టాపిక్ చాలా విశాలమైనది, చాలా మౌలికమైనది. దాన్ని నేను నాటిచ్చేటువంటి టైం లోపల స్పృశిస్తాను, కానీ దానికి న్యాయం చేయగలుగుతాను మాత్రం చెప్పలేము. ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఎందుకు వచ్చింది అనేది చాలా మందికి ఎడ్యుకేషన్ అంటేనే ఏమనుకుంటారో చెప్తున్నా. ఎడ్యుకేషన్ అంటే అక్షరము అనుకుంటారు. పిల్లవాడి బలికి పోగానే తరక తీసుకురాదా దిగజెత్తానంటాడు. ఎందుకు దిగజెత్తున్నామంటే విద్య నేర్పడానికి అని అంటాడు. పలక నేను రాసింది అతనికి విద్య ఇచ్చడాని కోసమని చెప్తున్నారు. అదే నా లక్ష్యం. అక్షరమైన కాదు విద్య అంటే మానవుల్లో ఉన్నటువంటి ఒక ఆసక్తి. ఆసక్తి మార్పు అనే కోరడం మనిషి యొక్క లక్ష్యం. చేంజ్ ఇస్ ద ఇన్నేట్ క్వాలిటీ ఆఫ్ ఎ మ్యాన్. అది ఎందుకోసం అని అంటే మనిషి ఆలోచిస్తాడు కాబట్టి. ఇక్కడ జీవరాశులు ఆలోచించవు, ఉన్న వాతావరణానికి అది అడ్జస్ట్ అవుతాయి. మనిషి ఉన్న వాతావరణాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనిషి ఎప్పుడైనా కానీ ఆలోచన శక్తులతో ప్రధానం కాబట్టి అతను తన యొక్క ఆలోచన ద్వారా పరిస్థితులను తనకు అనుగుణంగా మెరుగ్గా ఉండే ప్రయత్నం చేస్తాడు. దానికోసమే ఉన్న వ్యవస్థను ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడమే మానవుడి యొక్క లక్ష్యం. ఉన్న వ్యవస్థను ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే నిర్చేతున్నదో జరుగుతు అంటే మనం చూస్తున్నాం. చాలామంది విద్య అంటే గురువుల నుంచి శిష్యునికి పొందేదే విద్య అనుకుంటారు. అది గురువుకును విద్యకున్నటువంటి అది అది కాదు. గురువుల నుంచి విద్యకు పోయేది అటువంటి కాదు. కఠోపనిషత్తులోనే చెప్తాడు అంటారు కదా, అంటే శిష్యునికి మధ్యన గురువుకు మధ్యన ఏ సంభాషణ జరుగుతుందో అది విద్య అని అంటాడు. మనం చేస్తున్నా మీరు ఒకసారి మీరు ఉపనిషత్తులు చదివితే, ముఖ్యంగా కథ ఉపనిషత్తులు చదవండి. చదివితే దాని లోపల చదువు చెప్పేవాడు ఎవరు అని అడిగితే గురువు అంటాడు కదా, అంటే శిష్యుడే నాకు ఇక్కడ చదువు చెప్తాడు అని అంటాడు. శిష్యుడు అంటాడు కదా, అంటే నాకు ఆయనే చదువు చెప్తున్నాడు అంటాడు. ఆ ఇద్దరి మధ్యన జరిగేది సంభాషణే విద్య అని మనం చూస్తూ ఉన్నా. ఎట్లయితే గనిలో కార్మికుడు గడ్డపార వేస్తాడో ఆ గడ్డపార నుంచి సంపద ఎట్లయితే బయటకు వస్తుందో శిష్యుడు ప్రశ్నలతోని ఉపాధ్యాయుని యొక్క గడ్డ వేస్తారు. అప్పుడు అని నుంచి జ్వాల బయటకు వస్తుంది. వాస్తవంగా నేను 6 సంవత్సరాలు ఉపాధ్యాయుగా గడిపాను. నేను ఎక్కువ నేర్చుకున్నది యూనివర్సిటీలో కాదు, నేర్చుకున్నది నేను పిల్లలతో నేర్చుకున్నానని మాత్రమే మనం చేస్తున్నా. పిల్లలతో నేర్చుకున్నాను, నా
నాకు మొదటి నుంచి నేర్పిన వాళ్ళు ఎప్పుడు క్లాసులు అడిగారు, సార్ నువ్వు రెండు మూడు ఆరు అని నన్ను అంటున్నావే అంటే అన్నాను, నీకు బలం ఉన్నది కాబట్టి మీరు అనిపిస్తారు నాకు అది, కానీ నాకు ఒక ప్రశ్న ఉన్నది సార్ అని అంటారు. ఐదు ఎందుకు కాదు సార్ అని అడుగుతారు. నాకు ఆరు అని తెలుసు కానీ ఐదు ఎందుకు కాదో చెప్పేటువంటి స్తోమత నాకు తెలియదు. ఎందుకు కాదు అంటే అతనే నన్ను నెట్టినది ఆలోచింపజేశారు, ఎందుకు కాదో చెప్పడం అనడానికి నన్ను ఆలోచించేశారు. కాబట్టి అనుకోకండి ఎలాంటి చదువు అనేది ఒక వస్తువు అని, ఆ వస్తువు గురురత్నము పిల్లవానికి ప్రసాదించేదని ఆ భావన కరెక్ట్ కాదు అని నేను అంటాను. ద డిస్కషన్ ది డైలాగ్ ద టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద టూ సోర్స్ టీచర్ ద పార్ట్ ద ఇంకా నేను చెప్పాలంటే నేను ఐఐటీలో చదువుకోలేదు, కానీ నేను తరగతి గదికి వెళ్ళే ముందు ఒక నాలుగైదు గంటలు చదువుకోలేదు. చదువుకొని పోతుంటే మా ఆవిడ అనేది ఏమయ్యా ముప్పై ఏళ్ళు నువ్వు టీచర్గా పనిచేశావు, యూనివర్సిటీలో ఇక్కడ చదువుకున్నావు నువ్వు, ఇంకా ఏం చదువుతావు కదా ఇంకా చెప్పొచ్చు కదా అని అంటాడు. కాదు అంటాను, అంత మొద్దుమాని కూడా అన్నది. అంటే నేను అన్నా ఎలా అంటే పిల్లవానికి ఒకటే పుస్తకం, టీచర్కు నలభై పుస్తకాలు ఉంటాయని చెప్పాను, టీచర్కు నలభై పుస్తకాలు ఉంటాయి, స్టూడెంట్ హ్యాస్ ఓన్లీ వన్ టెక్స్ట్ బుక్, టీచర్ హ్యాస్ 40 టెక్స్ట్ బుక్స్ అండ్ హీ హ్యాస్ టు స్టడీ 40 టెక్స్ట్ బుక్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఐ థింక్ అది ఎక్కుందో ఆ డైలాగ్ ఎక్కుందో టీచర్ అండ్ ద థాట్ ఎక్కుందో మీకు పెట్టుకున్నా. కాబట్టి టీచింగ్ ఇస్ ఎ ప్యాషన్, టీచింగ్ ఇస్ ఎ ప్యాషన్, ఎడ్యుకేషన్ ప్యాషన్. ఎందుకంటున్నానంటే తనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పాలనే కోరిక ఉండడం అది ఎప్పుడు ప్యాషన్. ఎందుకంటే మదర్హుడ్ ఇదే ప్యాషన్, టీచింగ్ ఇదే ప్యాషన్. నాకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పితే వానికి సంతృప్తి ఉంటుంది. కాబట్టి టీచింగ్ అనేది విద్య కాదు, విద్య అనేది డైలాగ్ బిట్వీన్ ది స్టూడెంట్ అండ్ ద టీచర్. దానిలో ప్రధానంగా మరి ఉన్నత విద్య అంటే ఏ విద్య అని అడగవచ్చు. ఉన్నత విద్య అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఆనాడు ఒక ఉన్నత విద్యగా ఉండేది. మనిషి ఎప్పుడో పరిసరాలను చూసి ఈ పరిసరాలకు మూలం ఎక్కడి నుంచి వస్తున్నది, దీనికి బ్రహ్మ ఎవరు, దీన్ని పుట్టిన వాడు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం అవుతుందో ఈ ఆకృతంలో వానకాలం రాగానే చూడిస్తుంది, ఎండకాలం రాగానే తనలో ఎండిపోతుంది, ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్. దాని ఫలితాలను ఆలోచించి చెయ్యరానాలు. మనిషికి ఉన్నటువంటి యొక్క ఆసక్తి ఎక్కుండదో, ఆసక్తితో ఎక్కుండదో అతను తన యొక్క కోరికను తీర్చుకుంటాడు. ఫలితాన్ని ఆధారం చేసుకోకుండా జ్ఞాన సముపార్జన చేయడమే అది ఉన్నత విద్య యొక్క లక్ష్యం అని నిబంధన చేస్తూ ఉన్నా. ఫలితాన్ని ఆలోచించకపోయేది